శాస్త్రం ప్రకారం మనిషి పుట్టిన నలబటి వారి వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది ఈ వీడియోలో మార్చ్ మాసంలో జన్మించిన వారి గురించి పూర్తిగా వివరిస్తాను శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు వీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు ఈ మార్చ్ మాసంలో జన్మించిన వారు వారి గురించి మెయిన్ గా చెప్పాలి అంటే శాస్త్రం ప్రకారం మార్చ్ మాసంలో జన్మించిన వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు తెలివైన వారు వీరు తెలివైన వారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా మార్చ్ మాసంలో జన్మించిన వారే తెలివితేటలతో పాటు మార్చ్ మాసంలో జన్మించిన వారు గొప్ప హాస్యాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు మేధావులు అనుకునే వీరిని మోసం చేయటం మాత్రం సులువైన పని కాదు అంతేకాకుండా మంచి మనసు ఉన్న వ్యక్తులు గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మర్యాదను ఇచ్చిపుచ్చుకుంటారు పెద్దలందరినీ కూడా గౌరవిస్తారు ఎల్లప్పుడూ కుటుంబం మీద శ్రద్ధను చూపిస్తారు మంచి నాయకత్వ నాణ్యతను కలిగి ఉంటారు సృజనాత్మకంగా చురుకైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు క్రియేటివ్ మైండ్ ఉంటుంది వీరికి జీవితంలో మంచి వ్యాపారవేత్తగా మారతారు వీరు ఎంత ధైర్యవంతులంటే జీవితంలో ఏ రిస్క్ అయినా సరే తీసుకోవటానికి వెనకాడరు దానికి ఉదాహరణే ఆస్ట్రోనాట్ అయిన కల్పనా చావ్లా గారు కూడా ఈ మార్చి మాసంలో జన్మించిన వారే ఈ మూడవ మాసంలో జన్మించిన వారికి డబ్బు విలువ బాగా తెలుసు అందుకే డబ్బుని పొదుపు చేస్తారు అయితే వారి సొంత అవసరాలకు వాడుకోవటం కన్నా కూడా తమ డబ్బును తమ స్నేహితులకు తమ కుటుంబ సభ్యుల కోసం ఖర్చు చేయటాన్ని ఇష్టపడతారు మార్చ్ మాసంలో జన్మించిన వారు ప్రశాంతతను కోరుకుంటారు తాత్విక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు శాంతిని ఇష్టపడతారు ఇన్ని మంచి లక్షణాలతో ఇతరులను ఆకర్షిస్తారు వీరు ఏదైనా సందర్భంలో సమస్యలలో చిక్కుకున్నప్పటికీ కూడా ఒత్తిడికి గురి కాకుండా సులభంగా పరిష్కారాలను కనుగొంటారు సాధారణంగా వీరు ఉన్నత విద్యను అభ్యసిస్తారు ఉన్నత స్థానాల్లో ఉండే ఉద్యోగాలను సంపాదిస్తారు ఇంజనీరింగ్ మరియు సైన్స్ వంటి రంగాల్లో ఉంటారు మార్చ్ మాసంలో జన్మించిన వారి వైవాహిక జీవితం తాము ఎంచుకున్న భాగస్వామిపై ఆధారపడి ఉంటుంది అయితే వీరు తమ భాగస్వామికి విధేయులుగా ఉంటారు తమ భాగస్వామి పట్ల తమ మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయటాన్ని ఇష్టపడతారు తమ భాగస్వామిపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ వారికి పూర్తి స్వేచ్ఛను ఇస్తారు నువ్వు ఇలాగే ఉండు అలాగే ఉండు అనే షరతులు మాత్రం పెట్టరు ఈ మాసంలో జన్మించిన వారు ఎవ్వరితోనూ అంత త్వరగా ప్రేమలో పడరు ఒక్కసారి కనుక ప్రేమలో పడితే జీవితాంతం కడదాకా వారితోనే ఉంటారు వీరికి పుస్తక జ్ఞానం కంటే కూడా ప్రాపంచిక జ్ఞానం ఎక్కువ ఇతరులపై ఆధారపడటాన్ని ద్వేషిస్తారు ఎవరైనా ఇతరులపై ఆధారపడుతున్నా సోమరితనంగా ఉన్నా సరే ఆ మనుషులను కూడా ద్వేషిస్తారు క్రమశిక్షణను శాంతి భద్రతలను ప్రేమిస్తారు నిజంగా సహాయం అవసరమైన వారికి తమ సహాయ హస్తం అందించటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు అందుకే తరచుగా తమ చుట్టూ ఉన్న వ్యక్తుల హృదయాన్ను ప్రేమను గెలుచుకుంటారు ఇతరులు మాట్లాడిన మాటలు పట్టించుకోకుండా తమ జీవితాన్ని సంపూర్ణంగా ఎలా జీవించాలో వీరికి బాగా తెలుసు తమ జీవితంలోని ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉత్తమ జ్ఞాపకాలను పొందాలి అని కోరుకుంటారు కొత్త వ్యక్తులను కలవటానికి ఇష్టపడతారు వీరికి పేరు ప్రఖ్యాతల కోసం ఆరాటపడుతున్న వారితో కలిసి తిరగటం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే వీరు వారి మనసుకు తోచిందే చేస్తారు తప్ప ఎన్నడూ పేరు ప్రఖ్యాతను తెచ్చుకోవాలనో ఇతరుల ముందు మంచిగా గుర్తింపు పొందాలి అని ఆరాటపడరు వీరిలో ఉండే సహజ లక్షణాలే వీరిని అగ్రస్థానంలో ఉంచుతాయి నిశ్శబ్దం శాంతి ఈ రెండు విషయాలను ఇష్టపడతారు ఈ ప్రపంచంలో ప్రకృతిని ఇష్టపడే వారి జాబితాలో మార్చ్ మాసంలో జన్మించిన వారు మొదటి స్థానంలో ఉంటారు పర్వతాలను నదులను వృక్ష సంపదను ప్రశాంతంగా అందంగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతారు అంతేకాదు ప్రకృతిని కాపాడుకోవాలి అనే తపనతో ఉంటారు దీనితో పాటు పెంపుడు జంతువును కూడా కలిగి ఉండటాన్ని ఇష్టపడతారు పెంపుడు జంతువు పైన ప్రేమను కురిపిస్తారు వారు చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించటంలో వాటిని విశ్లేషించటంలో నిపుణులు అని చెప్పవచ్చు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచిస్తారు కొన్నిసార్లు అతిగా ఆలోచిస్తారు అని చెప్పాలి మార్చ్ మాసంలో జన్మించిన వారిలో ఉండే అత్యుత్తమ లక్షణం వీరి నుంచి అందరూ నేర్చుకోవాల్సిన లక్షణం ఒకటి ఉంది అదేంటంటే ఉన్న దాంట్లో సంతోషంగా జీవించటం ఉన్న దాంతో సంతృప్తి పడటం చిన్న చిన్న విషయాల్లోనే ఆనందాన్ని పొందుతారు తమ ఆలోచనలను తమ అభిప్రాయాలతో ఎల్లప్పుడూ కూడా స్పష్టంగా ఉంటారు సత్యానికి కట్టుబడి ఉంటారు ఇలా అన్నిట్లో ఖచ్చితంగా ఉంటారు కాబట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ మార్చ్ మాసంలో జన్మించిన వారు భయపడరు భయపడటానికి బదులుగా సానుకూల విధానం ద్వారా సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు వారి జీవితంలో స్నేహాన్ని ప్రత్యేకంగా ముఖ్యమైనదిగా భావిస్తారు స్నేహితులను సద్వినియోగం చేసుకోవటం కంటే వీరే వారికి సహాయ సహకారాలను అందిస్తారు వీరైనప్పుడు ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు ఈ ఒక్క విషయంలో వీరిని అభినందించాల్సిందే ఊహ చాతుర్యం విషయానికి వస్తే సాటి లేని ప్రతిభను కలిగి ఉంటారు అని చెప్పవచ్చు మార్చ్ మాసంలో జన్మించిన వారు వీరి ప్రేమకు అర్హులైన ప్రతి ఒక్కరి పైన ప్రేమను శ్రద్ధను చూపిస్తారు నా అనుకున్న వారిని ఏ సందర్భంలోనూ విడిచిపెట్టరు వీరు గుర్తింపును ఆశించకపోయినా అందరిచే గుర్తించబడాలి అనే తాపత్రయం వీరికి లేకపోయినా వీరు చేసే మంచి పనుల కారణంగా ఖచ్చితంగా అందరూ వీరిని గుర్తిస్తారు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉంటారు ఎవరికైనా సహాయం చేసినా అందరికీ చెప్పుకోకుండా నేను ఇతరులకు సహాయం చేయగలిగాను అని సంతోషిస్తారు మార్చ్ మాసంలో జన్మించిన వ్యక్తులను విశ్వసించవచ్చు ఎందుకంటే వీరు నిజాయితీ పరులు ఆడంబరాలకు పోకుండా సాదాసేదాగా ఉండటాన్ని ఇష్టపడతారు కొన్ని సందర్భాలలో మార్చి మాసంలో జన్మించిన వారు సిగ్గుపడతారనే చెప్పాలి రిజర్వ్డ్గా గా ఉంటారు ఎవరైనా వ్యక్తితో కలవటానికి వారికి అసౌకర్యంగా కనుక అనిపించినట్లయితే ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు ఇబ్బంది పడుతూ ఎవరితో కూడా స్నేహం చేయరు అయితే వీరిలో ఎన్ని మంచి లక్షణాలున్నా ఒక్కసారి దేనికైనా మనస్తాపం కనుక వీరు చెందితే దాని నుండి బయటపడటానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు తమ కోపాన్ని లోపల ఉంచుకుంటారు ఎవరైనా వీరిని అవమానించినా వీరికి అన్యాయం చేసినా వీరి గురించి చాడీలు చెబుతున్నా లేదా వీరికి నష్టాన్ని కలిగించినా వారి పట్ల చాలా కాలం పాటు చెడు భావాలను కలిగి ఉంటారు కోపాన్ని మనసులో పెట్టుకుంటారు అప్పటి నుండి వారి పనుల్లో వేలు కూడా పెట్టరు అయితే ఈ మార్చ్ మాసంలో జన్మించిన వారు పగను కలిగి ఉంటారు అని చెప్పవచ్చు అంటే ద్వేషాన్ని పెంచుకుంటారు తమను బాధ పెట్టిన వ్యక్తిని అంత సులభంగా క్షమించరు అంటే క్షమాగుణం కాస్త తక్కువగానే ఉంటుంది వీరి మనసు కనుక నొచ్చుకున్నట్లయితే శాంతించటానికి చాలా కాలం పడుతుంది మార్చి లో జన్మించిన వారు నిజంగా ప్రతీకారాన్ని తీర్చుకుంటారు అనే చెప్పాలి సులభంగా ఎవరిని కూడా క్షమించరు అలాగే వీరు సులభంగా కోపాన్ని తెచ్చుకుంటారు కొన్నిసార్లు చిన్న విషయానికైనా సరే ఎదుటి వారిపైన మండి పడతారు తమ ప్రైవసీకి ఎవరైనా అంతరాయం కలిగించినప్పుడు కూడా కోపాన్ని తెచ్చుకుంటారు మార్చ్ మాసంలో జన్మించిన వారు తమ ఆశయాన్ని నెరవేర్చుకోవటానికి జీవితంలో రిస్క్ తీసుకోవటానికి కూడా వెనకాడరు వచ్చిన అవకాశాలన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకుంటారే తప్ప దేనిని కూడా విడిచిపెట్టరు మార్చ్ మాసంలో జన్మించిన వారు సాఫ్ట్ నేచర్ని కలిగి ఉంటారు తెలిసి తెలిసి ఎప్పుడూ కూడా తప్పు చేయరు తెలిసో తెలియకో తప్పు చేస్తే తప్పకుండా దాని యొక్క ఫలితం అనుభవించాల్సి వస్తుంది అని నమ్ముతారు స్నేహ స్వభావాన్ని కలిగి ఉంటారు మనిషి అనేవాడు ఒక సంఘజీవి అనే మాటకు ఈ మార్చ్ మాసంలో జన్మించిన వారు మారుపేరుగా ఉంటారు త్వరగా పరిచయాలను పెంచుకోవటం కొత్త వారితో స్నేహం చేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు ఇతరుల పట్ల అధిక ఆప్యాయత సానుభూతిని కలిగి ఉంటారు అయితే మన సమాజంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం వారి దగ్గర ఎక్కువగా డబ్బులు ఉన్నాయని చూపించుకోవటానికి సహాయాలు చేస్తారు కొంతమంది ఏమో కొంచెం సహాయం చేసి దానికి ఫోటోలు వీడియోలు తీసుకుని గొప్పలకు చూయించుకుంటారు కొంతమంది ఏమో ఏదో ఆశించి సహాయాలు చేస్తూ ఉంటారు కానీ మార్చ్ మాసంలో జన్మించిన వారిలో ఒక గొప్ప గుణం ఉంటుంది అందరూ మెచ్చుకోవాల్సిన గుణం ఉంటుంది అదేంటంటే కేవలం వారి ఆత్మ సంతృప్తి కోసం వారి భవిష్యత్తు తరాలకి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఎటువంటి పబ్లిసిటీ లేకుండా సహాయాలు చేస్తారు వీరికి ఊహాగానాలు ఎక్కువ కళలు కంటారు క్రియేటివ్ ఆలోచనలతో కూడిన ఉద్యోగాలు వీరికి బాగా సూట్ అవుతాయి ఈ మార్చ్ లో జన్మించిన వారు అవసరమైన వారికి సలహాలు ఇవ్వటంలో నిపుణులుగా ఉంటారు చిన్న చిన్న విషయాలను కూడా బాగా గమనిస్తారు ఎవరికైనా సరే సహాయం చేయగలరు సొంత తెలివితేటలతో కష్టించి పనిచేసే మనస్తత్వంతో ఉంటారు వారి జీవితానికి తగినంత డబ్బును సంపాదించుకుంటారు ఈ మార్చ్ మాసంలో జన్మించిన స్థానికులకు నిద్రలేమి రక్తహీనత శ్వాసకోశ సమస్యలు ఉంటాయి కాబట్టి కాబట్టి పొడిగా ఉండే ప్రదేశాల్లో తేమ తక్కువగా ఉండే ప్రదేశాల్లో ఎండ వాతావరణాల్లో నివసించాలి